ఇక నిన్న ఫోన్ పోగొట్టుకున్నాడు ఉన్నాడు చూసారా, విజయసాయి రెడ్డి. వాడు నన్ను ఏదో అంటే నేను రెండు ప్రశ్నలు వేసా. రెండు ప్రశ్నలు వేస్తే వాడు దానికి సమాధానం చెప్పలా. నా ప్రశ్నలు వెరీ స్ట్రైట్, ఒరే నీ బాబు నీ పెదనాన్ని చంపేశాడా లేదా, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాడా లేదా, వెరీ సింపుల్ క్వశ్చన్స్. రెండో ప్రశ్న, నీ కూతుర్ని సొంత కుమార్తె దత్తపుత్రిక ఎక్కడి నుంచి తెచ్చి పెంచుకున్నావు అని ఈ రెండు ప్రశ్నలు వేశా. దానికి సమాధానం చెప్పలేడు. ఇంకోటి పెట్టాడు ఏంట్రా అంటే, రఘురామ కృష్ణరాజు వాడు వాడి నడక, వాడొక ఆడింగో టైపు, వాడిని అని ఏదో ఆ టైప్లో చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు అన్నట్టుగా ఉంటుంది వాడి టైపు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? వాళ్ళు ఎంపీలాగా ఇప్పి చూపెట్టాలా? ఎరా సాయి, ఓ మాకంటూ ఒక సభ్యత ఉంది కదా, సో అంచేత లేకపోతే మగధేరా సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు ఒక్కడిని కాదురా సాయినా కొడక 100 మందిని పంపించని చెప్పి ఛాలెంజ్ చేయాలా? అసహ్యంగా ఉండదు. నూరా సరే, మరి ఏదో ఏదో ఆ టైప్లో మాట్లాడాడు కాబట్టి అటువంటి వాళ్ళని ఒక ఇద్దరిని A1 A2లుగా ప్రసిద్ధి చెందిన ఒక ఇద్దరిని చూపిస్తా. ఈ ఫోటో చూడండి, వీళ్ళిద్దరు ఎలాగలా చక్కని పట్టుకున్నారు. సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు టైపు వీళ్ళిద్దరూ. ఇంకోటి ఇక్కడ చాలా భావం, A1లో భావం. వీడు పట్టుకున్న వెంటనే ఇది ఇంకోటి రసస్పందన. మరి వీళ్ళు ఆ భంగిమల్లో ఉంటారు కాబట్టి ఓకే, ఎవరైనా కలిసినప్పుడు ఎస్ జనరల్గా నమస్కారం పెట్టుకుంటాం, లేకపోతే క్లోజ్ ఎక్కువైతే ఆలింగనం చేసుకోవటం సహజం. మరి నాకు తెలిసి ఈ సాయిగాని అయితే నేను ఎప్పుడు ఆలింగనం చేసుకోవాలా నాకు తెలిసి. సరే ఇంకెవరన్నా పురుషులైనా ప్రేమిక సహృదయతో చేసుకోవచ్చు, బట్ వీళ్ళిద్దరి మధ్యన గిలిగింత పొలకింత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మరి 14 నెలలు జైల్లో కలిసి ఉన్నారు, మరి వేరే అనుభూతి.